హలో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఒక టాపిక్ చెప్పబోతున్నాను. ఆ టాపిక్ ఏంటంటే మనం ఈజీ ఎకనామిక్ సర్వే అనేది ఇంతకుముందు నేను వీడియో పెట్టాను. నా పేరు సాయి తేజ. ఈ స్టార్ట్ సర్వే చేస్తున్నాము. ఈ స్టార్ట్ సర్వే ఈ వీడియోలో ఏం చేస్తున్నామంటే, పోయినసారి జస్ట్ బేసిక్స్ మాత్రమే చెప్పాను. అంటే రెసిడెన్స్లో ఏం పెట్టాలి, కమర్షియల్లో ఏం పెట్టాలి, అదర్స్లో ఏం పెట్టాలి, అండ్ నన్ ఆఫ్ దేమ్ అనేది ఏది పెట్టాలనేది ఇంటెన్షన్ మాత్రమే ఇచ్చాను. బట్ ఈ టైం ఏంటంటే రెసిడెన్షియల్లో వచ్చే మనకి ఏ ఎలిమెంట్స్ వస్తాయి, అదర్స్లో ఏ ఎలిమెంట్స్ వస్తాయి, అండ్ కమర్షియల్లో ఏ ఎలిమెంట్స్ వస్తాయి అనేది క్లియర్గా చెప్పబోవడం జరుగుతుంది. ఇప్పుడు రెసిడెన్షియల్లో జరిగే యాక్టివిటీస్ గురించి బ్రీఫ్గా చెప్పడానికి నేను ట్రై చేస్తాను. అండ్ మీకు డౌట్స్ కనుక్కుంటే మళ్ళీ యాస్టీస్గా ఫోన్ నెంబర్కి కాల్ చేయండి. అండ్ ఏ డౌట్స్ ఉన్నా కానీ నేను క్లియర్ చేయడానికి రెడీగా ఉంటాను. అండ్ ఇప్పుడు స్టార్ట్ సర్వే చేస్తాము. పిన్ కోడ్ ఆటోమేటిక్గానే జనరేట్గా ఉంది, మనం మియలీ ఇచ్చే నెంబర్ మీద జనరేట్ అయ్యి ఉంటుంది. ఓకే, కంటిన్యూ. అడ్రస్ లైన్ నేను నార్మల్ అడ్రస్ పెట్టేస్తున్నాను. ఏ బి సి ఈ డెమో కాబట్టి నేను ఎటువంటి అడ్రస్ అయితే టైప్ చేయటం లేదు. ఇప్పుడు రెసిడెన్షియల్లో జరిగే బ్రీఫ్లీ యాక్టివిటీస్ గురించి నేను చెప్పబోవడం జరుగుతుంది. ఇప్పుడు రెసిడెన్షియల్ అనేది చూద్దాం. ఆటోమేటిక్గా ఎకనామిక్ సెన్సెస్ లైన్ అనేది జనరేట్ అయిపోయింది. అండ్ కంటిన్యూ. నేమ్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ ది హౌస్ హోల్డర్ యాస్టీస్గా సాయి. మొబైల్ నెంబర్ నన్ ఆఫ్ దెమ్. నెంబర్ ఆఫ్ ది హౌస్ హోల్డర్స్ డిపెండింగ్ ఎంతమంది ఉన్నారు అనేది 2 1 1. ఇక్కడ హౌస్ హోల్డర్స్ మెంబర్స్ పర్స్యూయింగ్ ఎంటర్ప్రెన్యూర్ యాక్టివిటీ 1. నేను ఇక్కడే ఏమి ఈ వీడియో రికార్డులో ఏం చెప్పబోతున్నాను, ఇట్లా ఎందుకు చెప్పబోతున్నాను అనేది ఇప్పుడే తెలుస్తుంది. మన జనరల్గా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ వ్యవసాయదారులు కానీ ఏదైనా ఉంటారు, కొంతమంది ఉంటారు, వాళ్ళని తీసుకోకూడదు అనే పరిధిలో ఉంది. లైక్ ప్రైమరీ యాక్టివిటీస్లో తీసుకోవాల్సిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, నార్మల్ యాక్టివిస్ట్ కమర్షియల్ తీసుకోవాల్సిన ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ మనకి బ్రీఫ్లీగా ఉంది. బట్ అంతవరకు నేను వెళ్ళట్లేదు. రెసిడెన్షియల్లో మనం ఎవరినైతే చూస్తామో వాళ్ళని గురించి మాత్రమే మనం ఎక్కించిపోతున్నాం. ఆ కమర్షియల్ ఎలా పెట్టాలి, అసలు రెసిడెన్షియల్లో ఏం పెట్టాలి, ఎందుకు పెట్టాలి రెసిడెన్షియల్. లైక్ ఇప్పుడు మనము ఒక ఇంటికి వెళ్తాం, ఆ ఇంట్లోని పచ్చళ్ళు తయారు చేస్తుంటారు, కానీ అది రెసిడెన్షియల్ పెట్టకూడదు, కమర్షియల్ మాత్రమే పెట్టాలి. ఎందుకంటే అక్కడ ఇన్కమ్ వస్తుంది. చాలామంది చేస్తుంది ఏంటంటే పచ్చళ్ళు తయారు చేస్తున్నారు, టైలరింగ్ చేస్తున్నారని చెప్పి రెసిడెన్షియల్ పచ్చళ్ళు తయారు చేస్తున్నారు ఇంట్లోనే కదా చేసేదని చెప్పి రెసిడెన్షియల్ యాక్టివిటీ కింద చేసుకొని పెట్టేస్తున్నారు. అది తప్పు. దానివల్ల గవర్నమెంట్కి ఇన్కమ్ తక్కువ, వాళ్ళకి ఉపాధి చూపించాలన్నా మన వల్ల అవ్వదు. ఎందుకంటే మనం ఇచ్చే సర్వే వాళ్ళకి ఒక ఉపాధి చూపించడానికైనా, వాళ్ళకి ఒక లోన్స్ ఇప్పించడానికైనా, వాళ్ళకి ఏమైనా ఫెసిలిటీస్ కావాలన్నా గవర్నమెంట్ నుంచి మనం ఈ రకమైన సర్వే చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ హౌస్ హోల్డర్స్ బేస్డ్ ఎస్టాబ్లిష్మెంట్ అంటే మనకి మెయిన్ కావాల్సింది ఇదే. ఇంట్లో 4 ఉంటారు. ఓకే, 4లో ఒకరు మాత్రమే పనిచేస్తారు, 2 మాత్రమే పనిచేస్తారు, 3 మాత్రమే పనిచేస్తారు. కానీ ఇక్కడ ఒక్కళ్ళు పనిచేస్తున్నట్టయితే ఆ ఒక్కళ్ళు కూడా ఎక్కించాల్సిందే. ఇప్పుడు ఇక్కడ ఒక్కళ్ళు పెట్టాం, ఆ ఒక్కళ్ళ గురించి కూడా ఎక్కించాల్సిందే. నేను పదే పదే చెప్తున్నాను, ఈ ఒకటి పెట్టినప్పుడు ఆ ఒకటి ఇక్కడ పెట్టేసి ఇక్కడ 0 పెట్టేసి వదిలేయమాకండి. ఒకటి పెట్టినప్పుడు ఒకటి మళ్ళీ ఇక్కడ కూడా ఒకటి టైప్ చేసి వాళ్ళ గురించి కూడా ఎంత చేయాలండి. నేను పోయినసారి చెప్పినట్టుగా కాదు, ఈసారి ఒకటి పెడితే ఆ ఒకటి కూడా ఎంత చేసి వాళ్ళు ఏం చేస్తున్నారని మనం కంపల్సరీ డీటెయిల్ అనేది కలెక్ట్ చేయాలి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ మిలిటరీ వాళ్ళు కానీ మనం వెళ్ళే ఏరియాలో గవర్నమెంట్ ఆఫీసర్స్ కనుక ఉంటే ఇక్కడ 0 పెట్టేసి వదిలేయడమే అట్లా చేయాలండి. అట్లా ఇంట్లో మిలిటరీ వాళ్ళు కానీ రైల్వే ఎంప్లాయీస్ కానీ వాళ్ళు ఉంటున్నప్పుడు ఆ డేటా గవర్నమెంట్ దగ్గర ఉంటుంది కాబట్టి వాళ్ళు మనం తీసుకోగల ఇక్కడ 0 అని టైప్ చేసి కంటిన్యూ నొక్కేయాల్సింది. బట్ ఇప్పుడు మనం 0 గురించి మాట్లాడలేదు, ఓన్లీ వాళ్ళు ఎంతమంది ఉంటున్నారు. ఇక్కడ ఒకటి పెడితే ఒకటి కంపల్సరీ పెట్టాలి. కంటిన్యూ. ఇప్పుడు ఇక్కడ పెండింగ్ అని వచ్చింది కదా,
ఈ పెండింగ్లో ఏమేమి పెట్టాలనే నేను డీప్గా చెప్పబోతున్నాను. స్టార్ట్. ఫస్ట్ రాగానే ఓనర్షిప్ కోర్ అడిగింది. ఓనర్షిప్ కోర్ అంటే అసలు మనం చేసే యాక్టివిటీస్లో, అంటే పచ్చళ్ళు కానీ, పచ్చళ్ళు వేసిన పచ్చళ్ళు అండ్ వాళ్ళు చేసే యాక్టివిటీస్, అసలు రెసిడెన్షియల్లో మనం యాడ్ చేయాల్సింది ఎవరినంటే కూలీవాళ్ళని. కూలీవాళ్ళని ఎందుకు యాడ్ చేయాలంటే వాళ్ళకు ఏదైనా ఉపాధి దీని ద్వారా ఇప్పించినట్టు మనకి అవుతుంది. అండ్ ఇక్కడ ఓనర్షిప్ కోర్ అవుతుంది. ఈ ఓనర్షిప్ కోర్ అనేది ఈ డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రొప్రైటర్ అంటే వాళ్ళు చేసే సంస్థలో ఒకళ్ళు మాత్రమే, వారు మాత్రమే యజమానులని, ఇంకా లేకపోతే ఎవరూ లేరు. వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కింద 4-5 ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళని మెయింటైన్ చేస్తున్నారు. పార్ట్నర్షిప్ వచ్చేటప్పటికి జనరల్గా ఐడియా ఉండగా ఇద్దరు కలిసి చేస్తుంటే పార్ట్నర్షిప్. సొసైటీ అండ్ కోఆపరేటివ్ అంటే ఎవరైనా కానీ సొసైటీస్ని పెట్టుకొని వాటి నుంచి లోన్స్ తీసుకోవడం కానీ, లేకపోతే వాళ్ళే లోన్స్ ఇవ్వడం కానీ, అది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటే మనకి మేజర్గా వచ్చేది డోక్రా వాళ్ళని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కింద పెట్టుకోవాలండి. అండ్ ప్రైవేట్ కార్పొరేషన్ సెక్టర్, ఈ మనకి అక్కర్లేదు. క్లబ్ అండ్ ట్రస్ట్, ఇది ఏదైనా ఆనంద శ్రమాలు వాటి గురించి ఎక్కించాలి. గవర్నమెంట్ అండ్ పబ్లిక్ సెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్, గవర్నమెంట్కి సంబంధించిన ఏమైనా ఉంటే అవి తీసుకోవాలి. ఇప్పుడు మనం ప్రొపరేటర్ ఒకటే పెట్టుకుందాం, మిగతాది తీసేద్దాం. టైప్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్, మనకి జనరల్గా రెసిడెన్షియల్లో జరిగేది ఇన్సైడ్ హౌస్ మాత్రమే జరుగుతుంది. అండ్ వితౌట్ హౌస్ స్ట్రక్చర్ కూడా జరుగుతాయి. కొంతమంది వితౌట్ ఫిక్స్డ్ స్ట్రక్చర్ వాళ్ళు కూడా చేసుకుంటారు. అది మనం వాళ్ళ ఇన్కమ్ని బట్టి, వాళ్ళు చేసే పనిని బట్టి మనం ఇక్కడ ఎక్కించాలండి. లైక్ వాళ్ళు కనుక పచ్చిల బండి వేరే చోట పెట్టుకోవడం, పునుగుల బండి వేరే చోట పెట్టుకోవడం, అండ్ మళ్ళీ తోపుడు బండ్లలో అత్తగాయలు అమ్ముకోవడం, ఫ్యాక్టరీ సామాన్లు అమ్ముకోవడం, అవుట్లెట్ సర్వీసెస్ అమ్ముకోవడం, అండ్ ప్లాస్టిక్ చిల్లర సామాన్లు ఉంటాయి కదండి, వాటిని బండ్ల మీద తోసుకొని ఇంటింటికి అమ్మడము, ఏదైనా సంథింగ్ చిన్న చిన్న యాక్టివిటీస్ చేయడం లాంటివి ఉంటే మాత్రం ఎక్కించాలి. మనం ఇన్సైడ్ హౌస్ ట్రేడింగ్ కింద చూసుకుందాం. మనం ఇన్సైడ్ హౌస్ పెట్టుకుందాం. నేమ్ ఆఫ్ ది హౌస్ ఓనర్ సాయి యాష్టీస్గా, మొబైల్ నెంబర్ నో. ఎకనామిక్ యాక్టివిటీస్, దీంట్లో మనం ఎకనామిక్ యాక్టివిటీస్ గురించి బ్రీఫ్గా చెప్పాలని ఉంది మాకు. ప్రైమరీ అంటే అసలు తీసుకోవాల్సిన వ్యవసాయదారుల్ని మాత్రమే తీసుకోవాలి. మనకి జనరల్గా వ్యవసాయ వాళ్ళని, గవర్నమెంట్ వాళ్ళని, సైనికుల్ని మాత్రమే తీసుకోమని ప్రైమరీ కింద పెట్టారు. బట్ మనకి సోల్జర్స్ కానీ అండ్ మిగతా వాళ్ళు కానీ దొరకదు. మనం వ్యవసాయదారులను మాత్రమే ఎక్కించాలి. తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేటప్పటికి ఇళ్లలో ఏమైనా తయారు చేస్తుంటే మ్యానుఫ్యాక్చరింగ్, తయారు చేసి అమ్ముతున్నా మ్యానుఫ్యాక్చరింగే, అండ్ ఏ చేసినా మ్యానుఫ్యాక్చరింగ్. ఎలక్ట్రానిక్ గ్యాస్ అండ్ వాటర్ సప్లై, కూలీ వాళ్ళు చేసే పనుల గురించి ఎక్కించాలి. కూలీ వాళ్ళు ఏంటంటే ఎలక్ట్రానిక్ గ్యాస్ అండ్ వాటర్ సప్లై వచ్చేటప్పటికి మనకి ప్లంబర్స్ కానీ విడిగా గవర్నమెంట్లో చేసే చిన్న చిన్న వర్కర్స్ని, కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళందరినీ ఎక్కించాల్సిందండి. కన్స్ట్రక్షన్లో చిన్న చిన్న పనులు చేసుకుంటారు, వాళ్ళకి ఉపాధి అనేది చాలా తక్కువ ఉంటుంది, సీజనల్గా ఉంటుంది. అది వాళ్ళకి సీజనల్ యాక్టివిటీస్ కిందనే తీసుకోవాలి మనం. అండ్ ట్రేడింగ్ వచ్చేటప్పటికి మనం పచ్చళ్ళు తయారు చేసి షట్టర్ లేకుండా తలుపు పెట్టుకొని అమ్ముకుంటారు. కొంతమంది కటాంజని పెట్టుకొని అమ్ముతూ ఉంటారు. వాళ్ళని ట్రేడింగ్గా తీసుకోవాలి. సర్వీసెస్ అనేది మనకి దాదాపు ట్రేడింగ్లో రెసిడెన్షియల్లో దొరకదు. ఒకవేళ ఉంటే మాత్రం పెట్టాల్సిందే కంపల్సరీగా. సర్వీసెస్ అంటే ఏంటంటే హాస్పిటల్స్, వాటి గురించి నేను కన్స్ట్రక్షన్ పెట్టబోతున్నాను. సెలక్షన్ గ్రూప్, కన్స్ట్రక్షన్ డివిజన్, కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్స్, వాళ్ళు బిల్డింగ్స్ని కన్స్ట్రక్షన్ చేస్తారు. కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్, ఏజ్ 18, జెండర్ మేల్, జనరల్, రిలీజియన్ హిందూ. ఇది నేను నార్మల్గా పెడుతున్నానండి, ఎటు గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. రిలీజియన్ అనేది
మీరు చూసే దాన్ని బట్టి మీరు తెలిగితే అడగమాకండి ఎవరిని. మీరు వెళితే ఆ ఇళ్ళలోని వాళ్ళు చేసే వాటిని బట్టి ఉంటుంది. మీరు అడగాల్సింది ఏంటంటే ఇది మాత్రమే అడగండి, జనరల్ ఎస్సీ ఏంటి, ఎస్టీ ఏంటి, ఓబీసీ ఏంటి, వాటి గురించి మాత్రమే అడగండి. రిలీజియన్ అంటే మాత్రం అడగమాకండి. పెనల్ కంటిన్యూ. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీస్ నో, ఎక్స్పోర్టింగ్ యూనిట్ నో, ఇవన్నీ ఏంటంటే లార్జ్ ఐటమ్స్ చేస్తుంది మాత్రం పెట్టాలి, లేకపోతే వద్దు. సెల్ఫ్ ఫైనాన్స్ దీంట్లోకి వచ్చేటప్పటికీ మనకి మన మన సిఎస్సీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే డోక్రా వాళ్ళు లోన్ తీసుకుంటున్నారు, వాళ్ళ గురించి కూడా ఎక్కించాలని రీసెంట్గా ఇంటిమేట్ చేశారు. వాళ్ళు ఏంటంటే దేని కింద వస్తారంటే లోన్ ఫ్రమ్ సెంట్రల్ అండ్ స్టేట్ లెవెల్ లీనింగ్ ఇన్స్టిట్యూషన్స్ కింద వస్తారు. మనం ఒకవేళ వాళ్ళు ఓన్గా పెట్టుకున్నట్టయితే సెల్ఫ్ ఫైనాన్స్ అని పెట్టుకోవడం, వర్కర్స్ 5 వర్కర్స్ అంటే ఎంతమంది తీసుకున్నారు, వాళ్ళ కింద ఎంతమంది పనిచేస్తున్నారని ఎక్కించాలి. మా వాళ్ళు ఎవరు లేరు, ఒకటే అని పెట్టుకుంటున్నాను. నాన్ 5 వర్కర్స్ అంటే ఎవరైతే తీసుకోలేదు వాళ్ళ దగ్గర లేనట్టయితే ఒకటని పెట్టాలి. ఒకటి కాంట్రాక్టర్ వర్కర్స్. కాంట్రాక్టర్ వర్కర్స్ అంటే ఏంటంటే వాళ్ళు సెక్యూరిటీ గార్డ్ కానీ వేరైనా బయట సంస్థల నుంచి వచ్చి పనిచేస్తుంది, కాంట్రాక్టర్ వర్కర్స్ కింద వస్తారు. ధరపు ఎవరు ఉండరు, ఉంటే మాత్రం పెట్టండి. ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ 10 lakhs, యాన్యువల్ టర్న్ ఓవర్ 5 crores. సబ్మిట్. ఇది అండి ఇట్లా వచ్చింది. ఇది నేను కమర్షియల్ చేయలేదు కాబట్టి నేను డెమో మాత్రమే చూపించాను. ఇదైతే నేను సబ్మిట్ చేయను, ఏంటంటే డీటెయిల్స్ అన్ని తప్పుగానే ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ. ఇది కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మీ సిఎస్సి డిపార్ట్మెంట్, ఒకవేళ మీరు ఎనిమినేటర్ అయితే మీ గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ షేర్ చేయండి. అలాగే ఏమి డౌట్స్ వచ్చినా, ఎటువంటి డౌట్స్ వచ్చినా నాకు ఫోన్ చేయండి, నేను నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ నేను ఒక 8 ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్స్.